ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృష్మ వీక్షకు స్వాగతం మీ పేరు మొదలక్షం ఎమ్ అనే నక్షత్రంతో ప్రారంభమైతే మహేందర్ మనోజ్ మాధవి మధు మధులిక ఇలా ఏదైనా ఉంటే మీ పేరు మీకు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం మార్చి నెల ఏ విధంగా ఉండబోతోంది మిత్రులు మీ అందరికీ తెలుసు ఈ జాతకానికి సంబంధం లేదు జా జన్మ నక్షత్రానికి నా నక్షత్రానికి సంబంధం లేదు కేవలం పిరిచే పేర్లో మొదలక్షరం ఎమ్మని నక్షరంతో ప్రారంభమైతే ఈ నెల మీకు ఎలా ఉంటుందో ప్రశ్న విధానాలే ఫలితాలు చెప్తున్నాను చూడండి జస్టిస్ ఇంకొక తీస్తాను కింగ్ ఆఫ్ కప్స్ ఇంకొక తీస్తాను నైన్ ఆఫ్ వ్యాండ్స్ చాలా కాలం నుంచి పొందాలనుకున్న ఆనందము పొందాలనుకున్న సంతోషము ఏదైతే ఉందో అది పొందుతారు పొందిన తర్వాత మనం పొందిన ఆనందం వల్ల ఎంత మనం ఉపయోగం ఉంది అనేటువంటి ఒక లాజిక్ తప్పు చేసామేమో అనేటువంటి భయం బెంగ ఆందోళన ఇలా చేయకుండా ఉండాల్సిందే అనేటువంటి ఆలోచన ఈ రకంగా మీకు సందిగ్ధంగా గాలం గడుస్తుంది బంగారం కొనుక్కోవాలనుకున్నారు అప్పు చేసి బంగారం కొన్నారు బంగారం రేట్ డౌన్ అయిపోయింది అప్పు తీర్చడానికి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు పడుతుంది అనవసరం కొన్నామో ఇప్పుడు అప్పు చేసుకొని కదా ఇలాంటి బెంగ ఈ రకంగా చాలా నుంచి కో పెండింగ్ ఉన్న కోరిక తీర్చుకుంటారు ఆ తీరినదల ఆనందం మీకు ఉండదు తప్పు చేసావు ఫీలింగ్ ఉంటుంది మీకు అందువల్ల ఏది తొందరపడి ఏ పని చేయకండి నిదానంగా ఒకటి రెండు సార్లు ఆలోచించి చేయండి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ నైట్ ఆఫ్ పెంటికల్స్ బాగుంది ఫైనా ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందులు మీకు లేవు ప్రజెంట్ సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ చెప్పాను కదా ఇప్పుడు తాత్కాలికమైన ఆనందం కోసం ఇబ్బంది పడతారు ఫ్యూచర్ కప్స్ అదే చెప్తుంది మీరు మీ మనసులో తీవ్రమైన కోరికలు భావోద్వేగాలు వాటిని తృప్తిపరచడం కోసం మీ యోని సాటిస్ఫై చేయడం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో వాటి వల్ల మీ మనస్తాపం మిగులుతుంది తప్ప ఆనందం కలగదు మీ పాస్ట్ అంతా ఫైనాన్షియల్గా బాగుంది ప్రజెంట్ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు ఏమైనా ఇన్వెస్ట్మెంట్లు చేయడం కానీ ఏమైనా కొండ విషయాల్లో కానీ వీటిలో తొందరపాటు వద్దు నిదానంగా ఒకటి నాలుగు సార్లు ఆలోచన అస్సలు తొందరపడకండి ఫ్యూచర్ మీరు పొందిన దాంతో మీరు తృప్తి పడలేక ఒక నిస్పృహ ఇంకా కొంచెం చేసి ఉంటే బాగుండేది తప్పు చేసేమేమో రకరకాల రకరకాలుగా మీ మనస్సు అంతా కూడా ఉద్విగ్నంగా ఉంటుంది మీకు చేసిన మేము కరెక్ట్ తప్ప తెలియదు చేయకపోతే ఏమయ్యేదో చేస్తే ఏమయ్యేదో మీకు ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ చిట్టి మీరు అప్పు చేసి బంగారం కొన్నారు చిట్టు పాడు క్రెడిట్ కార్డు మీరు బంగారం కొన్నారు మీరు బంగారు తగ్గింది ఒక ఏడాది బంగారం రేటు నేటు పెరగచ్చు అప్పుడు మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్ రాంగ్ కాదు కానీ బంగారు నేడు ఉంటే ఇంకా పెరిగి ఉండేదేమో అలాగే మీకు డైలమా ఉంటుంది ఏంటో ఏంటో అర్థం కాని పరిస్థితుల్లో ఉంటారు అందువల్ల కొంత మీకు దేనికి లోటు ఉండదు కానీ సంతోషంగా కాలం గడవ తినాలని చెప్పొచ్చు మీ కుటుంబరంగా సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబరంగా సామాజికంగా చాలా బాగుంటుంది మెజీషియన్ ఎవరు మేము విమర్శించే వాళ్ళు ఉండరు సపోర్ట్ ఉండదు మారల్ సపోర్ట్ ఉండదు ఫిజికల్ సపోర్ట్ ఉంటుంది అన్ని రకాలకు కూడా కోరుకునే జీవితాన్ని మీరు పొందగలుగుతారు మిత్రులు స్నేహితులు సన్నిధిలు వాళ్ళందరికీ సపోర్ట్ మీకు ఉంటుంది అన్ని రకాల కోరికలు తీరుతాయి హ్యాపీగా జాయ్ఫుల్ లైఫ్ గడుపుతారు ఉద్యోగస్తులకు ఎలా ఉంటుంది ఉద్యోగస్తులు పర్వాలేదు కొన్ని అనవసరం ప్రయత్నాలు చేయవద్దు అంటే ఈ జాబ్ ఉండంగా గొడవ పెట్టుకుని ఇంకో జాబ్ మారిపోదామని ప్రయత్నం చేయడం రిజైన్ చేసేసి జాబ్ అనుకోవడం ఇలాంటి పిచ్చి పనులు చేయకండి మీరు మీ కంపెనీలోనే ఫారెన్ ట్రాప్ ఫారెన్ ట్రిప్ కోసం మీరు ప్రాజెక్ట్ మారిపోవడం ఎలాంటి పనులు చేయకండి ఉద్యోగం ఎటువంటి రిస్క్ తీసుకోకుండా ఉంటే మీకు మంచిది మీకు తెలుసు మీ వాళ్ళు చెప్తూ ఉంటారు మీ క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళు చెప్తూ ఉంటారు తప్పు చేస్తున్నామని చెప్తున్నారు కానీ వినరు మీరు మూర్ఖత్వం ఎక్కువైపోతుంది ఏదో చేయాలి ఆరాటం ఉంటుంది తప్పులు చేసి దెబ్బతినే అవకాశం ఉంటుంది ఉద్యోగం పోకుండా చూసుకోండి జాగ్రత్తగా ది స్టార్ వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది బాగుంది వ్యాపారం చేసే వాళ్ళకి దూరంగా ఏమైనా ఇన్వెస్ట్మెంట్లు చేస్తారు మీరు అన్ని రకాల వ్యాపారాలు వాళ్ళకి బాగుంటుంది కొత్త కొత్త ప్లేస్ల వ్యాపారం చేస్తారు కొత్త వ్యాపారాలు చేస్తారు కొత్త పార్ట్నర్స్ వస్తారు కొత్త కస్టమర్స్ పరిచయం అవుతారు చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు ముఖ్యంగా ఈ చీరల వ్యాపారం చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళకి చాలా ఎక్కువ మంది కొత్త కస్టమర్స్ పరిచయం అవుతారు మీ వ్యాపారంలో కొత్త ఆలోచనలు వస్తాయి ఇప్పుడు చాలామంది గేటెడ్ కమ్యూనిటీస్ ఒక ఒకరోజు ఎగ్జిబిషన్ చేయాలి కింద చీరలు అన్నీ పెట్టుకుని అలా చేస్తున్నారు ఫుడ్ ఐటమ్స్ కానీ ఇలాగ ఏవైనా కానీ ఇలాంటి కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి మీకు వ్యాపారస్తులకి అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి బాగుంటుంది ఫోర్ ఆఫ్ బ్యాండ్స్ ఫైనాన్షియల్గా మీకు ఎలా ఉండబోతోంది బాగుంటుంది ఫైనాన్షియల్గా టెన్ ఆఫ్ పెండికల్స్ ఫైనాన్షియల్గా బాగుంటుంది ఎటువంటి ఇబ్బంది మీకు ఉండదు ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది ఆరోగ్యపరం చిక్కులు కూడా ఏమీ లేవు టెన్ ఆఫ్ కప్స్ ఎటువంటి ఆరోగ్యపరం చిక్కులు లేవు హ్యాపీ హ్యాపీ హ్యాపీగా ఉంటారు ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఏం జరగదు కొంతకాలం స్తబ్దంగా ఉంటుంది టూ ఆఫ్ వ్యాండ్స్ కాలం స్తబ్దంగా ఉంటుంది ముఖ్యంగా ఉద్యోగస్తులు ఏదైనా మార్పు కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే దాంట్లో మీకు అది అంత మూమెంట్ రాదు చప్పగా కాలం గడుస్తూ ఉంటుంది కొంత మీరు ధైర్యంగా ఉండాలి ఫ్రెష్ చేసిన ప్రెషర్ పెట్టుకోవద్దు చూసుకోండి జాగ్రత్తగా ముఖ్యమైన మార్పులు అంటే ఏమి జరగవు కోరుకున్న మార్పులు జరగవు అదే కొంత ఇబ్బంది ఆడవాళ్ళకి ఏదైనా సూచన ఉందా ఉంది మూన్ మీకు చెప్పాను కదా మొట్టమొదటి కావట్లోనే ఆనందం కోరుకుని సాధించి ఆనందం పొందలేరు ఇది ఆడవాళ్ళకి సంబంధించిన సూచన ముఖ్యంగా కనబడుతుంది అందువల్ల ఎవరు ఏమనుకున్నా కానీ పట్టించుకోవద్దు ఎందుకంటే పొరపాట్లైనా సహజం ఎవరైనా పొరపాటు చేస్తారు మీరు ఏమైనా పొరపాట్లు చేస్తే చేసి ఉండొచ్చు వాటి వల్ల జీవితం పాడైపోదు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఇబ్బందులు పడకండి విద్యార్థులకు ఏదైనా సూచన ఉందా ఏమీ లేదు ఏసార్ పెంటికల్స్ ఏసాఫ్ పెంటికల్స్ బ్రహ్మాండంగా మీరు చదువుకుంటారు ప్రిపరేషన్లో ఎలాంటి ఇబ్బందులు లేవు హ్యాపీ హ్యాపీ హ్యాపీగా చదువుకుంటారు మీరు మొదటి వారం ఎలా ఉంటుంది బాగుంది కింగ్ ఆఫ్ పెండికల్స్ రెండో వారం ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ పెండికల్స్ ఎస్ ఆఫ్ కప్స్ మూడో వారం ఎలా ఉంటుంది ఫుల్ నాలుగో వారం ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ కప్స్ ఈ నెల అంతా మీకు బాగుంటుంది మూడో వారం నేను చెప్పాను ఇందాక మీకు పొందిన ఆనందం వల్ల తృప్తి ఉండదు ఏదో ఒక విచారం ఉంటుంది అని మూడో వారం ఉంటుంది మీకు చేసిన తప్పారైట అర్థం కాని పరిస్థితుల్లో ఉంటారు ఈ నెల అంతా కూడా ఎక్సెస్ ఫైనాన్షియల్ ఫ్లో ఉంటుంది మీకు బాగుంటుంది జాయ్ఫుల్ లైఫ్ ఉంటుంది మీ సంతానంతో కుటుంబంతో హ్యాపీగా కాలం గడుపుతారు మీరు అకస్మాత్తుగా ఊహించిన లాభాలు కలుగుతాయి ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది ఆరోగ్యపరమైన అభివృద్ధి కలుగుతుంది ఎటువంటి చికాకులు ఉండవు సుఖంగా సంతోషంగా ఉంటారు మూడో వారం మాత్రం కొంత మనోవిచారం అధికంగా ఉంటుంది పట్టించుకోవద్దు మీరు ఏదైనా పరిహారం చేసుకోవాలా సన్ చేసుకోవాలి ఇంకొక కార్డు చేస్తాను సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఇంకొక కార్డు తీస్తాను నైట్ ఆఫ్ కప్స్ భూవరాహ స్తోత్రం పారాయణ చేయండి వరాహ స్తోత్రం ఏదైనా కానీ పారాయణ చేయొచ్చు భూవరాహ స్తోత్రం భూవరాహ మంత్రం జపం చేయడం మూలంగా మీకు వృద్ధి కలుగుతుంది మీకు బాగుంటుంది మీకు లేదా పంచముఖి ఆంజనేయ స్వామి ఆరాధన కూడా మీరు చేసుకోవచ్చు మొత్తం మీద తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి మీరు తీసుకున్న నిర్ణయం తప్పైనా కానీ అయినా కానీ విచారించద్దు బాధపడద్దు పర్వాలేదు మూడో వారం కొంచెం ఫ్రస్ట్రేషన్ ఉంటుంది మినంతా బాగుంటుంది శుభం భోయాత్